తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగుతున్నాయి. ఒడిశా, దానికి ఆనుకుని ఛత్తీస్గఢ్ పరిసర తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఋతుపవన ద్రోణి తూర్పు భాగం ఒడిశా మీదుగా వాయువ్య బంగాళాఖాతం వరకు విస్తరించింది. వీటి ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ఇటు తెలంగాణలో వచ్చే 3 రోజులు వర్షాలు కురుస్తాయని, 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. చిలుకా సరస్సు వద్ద కేంద్రీకృతమైన వాయుగుండం అల్పపీడనంగా బలహీనపడిందని పేర్కొంది. మంచిర్యాల, ఆదిలాబాద్, కొమరంభీం, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ 9 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. భారీ వర్షాలకు గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. కాసేపటి క్రితం తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద బ్యారేజీ నీటి మట్టం 11.75 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 10.12 లక్షల క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు భద్రాచలం వద్ద నిన్న రాత్రి 43 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటి మట్టం 46.80 అడుగులుగా ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి ఇంకా పెరిగే అవకాశం ఉందని అక్కడ అధికారులు అంచనా వేస్తున్నారు. నీటి మట్టం 48 అడుగులకు చేరితే 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అలాగే ములుగు జిల్లా రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి ఉధృతమవుతోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. ప్రస్తుతం ఘాట్ వద్ద 15.40 మీటర్లకు నీటి మట్టం చేరుకుంది. ముళ్లకట్ట, మంగపేట, పుష్కర ఘాట్ల వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వద్ద వశిష్ట గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతం నుంచి దాదాపు 10 లక్షల క్యూసెక్కుల్లో వరద నీరు సముద్రంలోకి విడిచిపెట్టడంతో నరసాపురం స్నానాల రేవుల్లో నీటి మట్టాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల మధ్య గోదావరిలో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఏటిగట్లు బలహీనంగా ఉన్న చోట్ల ఇసుక బస్తాలతో పటిష్ట పనులు చేపట్టుతున్నారు. వాటర్ తాగుతూ కానీ అప్పుడు బీచెస్ పడిపోయి చాలా బీచెస్ పడ్డాయి. ఈ సందర్భంగా గోదావరి వరద ఉధృతిని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పరిశీలించారు. అధికారులతో సమీక్ష చేశారు. అన్ని శాఖల అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసి వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు.
ఎక్కడా కూడా ఇబ్బంది పడే పరిస్థితి లేదు. అదేవిధంగా మరి కమిషనర్ గారు కానీ మరి కన్వీనర్ ఏ గారు కానీ డిపార్ట్మెంట్ అందరూ కూడా మరి పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడ దగ్గరుండి ఏ ఇబ్బంది లేకుండా మరి ప్రజలకు ఎప్పటికప్పుడు ఇక్కడ పరిరక్షణ చేస్తున్నారు. మరి ప్రజలు కూడా ఒకటే చెప్తున్నాము, రాబోయే 2 రోజుల్లో కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంది, కాబట్టి మీరు అందరూ కూడా తగిన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఏంటంటే ఒకవేళ ఎక్కువ మనకు వస్తే కనుక మీరందరూ కూడా ఏదైతే డిపార్ట్మెంట్ సూచన మేరకు మీరందరూ కూడా దాన్ని ముందుకెళ్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో చూసుకున్నాం 16 లక్షలు మరి ఆ రోజు రావడం కూడా ఎక్కడా కూడా నర్సాపురానికి ఎక్కడో కూడా ఇబ్బందికర పరిస్థితి రాలేదు. మరి 2022లో చూసాం మరి ఆ రోజు 26 లక్షల క్యూసెక్ వాటర్ రావడం ఆ రోజున ప్రజల్ని కొంత నర్సాపురం ప్రజలు ఇబ్బందికర పరిస్థితి తీసుకొచ్చింది. మరి అలాంటి పరిస్థితి రాదని చెప్పి మనం ఈ రకంగా తెలియజేసుకున్నాం. ఏదైతే ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళందరూ కన్సంతలు ఉంటే కనుక ప్రజలకు ఎక్కడ ఇబ్బంది రాదని తెలియజేస్తున్నాం. ప్రజలకు పూర్తిగా రక్షణ కల్పించే విధంగానే మరి చర్యలు తీసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. త్రాగే డ్రింకింగ్ వాటర్ కూడా కాచి తాగితే కనుక కొంత ఈ వ్యాధులకు మనం డిసీజ్ మనం దూరంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ 4 రోజులు కూడా కొన్ని మీరు వేడి నీళ్లు వెచ్చనీళ్ళు తాగి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.